తట్టు డోలు బాజా అదరా బట్టు ఆహా నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై శివన్ ఛానల్ ఇందా ఎక్స్ప్రెషన్ హాయ్ చెప్పే అందరికి సరే ఆగు క్వశ్చన్ అటు తిరిగి అడుగుదాం వాళ్ళకి కూడా తెలియదు నేను పుదీనా రైస్ ఏంటి అతి ఏమో బ్లాక్ చేస్తున్నాడు ఏమైనా ప్రాంక్ కాదు అక్కడ ఏం ట్రైలర్ పెట్టావు బట్టలు పిచ్చిగా యశోద సినిమా బాగుంది అంటే ట్రైలర్ చూస్తున్నా టైం ఎంత అయింది 7:30 అవుతుంది అవునా 10:00కి షో చూసా వెళ్దామా ఇప్పుడు నైట్ 10:00 టికెట్లు ఉన్నాయా మమ్మీ బుద్ధి లేదా అంటది అనుకున్నా కానీ టికెట్లు ఉన్నాయా అని అడిగింది చూడు మర్చిపోయా పెళ్ళైన కొత్తలో మనం ఎన్నిసార్లు మిడ్ నైట్ బఫేలోకి వెళ్ళలే మామయ్య పడుకోబెట్టి నేను శివ మేమందరం నైట్ కార్ వేసుకుని సెకండ్ షో సినిమా చూసి నైట్ బళ్ళ దగ్గర ఇడ్లీలు తిని మా ఓరిస్ కి మిడ్ నైట్ బఫేలోకి కూడా వెళ్ళాం నైట్ ఓరిస్ ఎందుకు సరే పెళ్ళైన కొత్తలో వెళ్ళొచ్చాం ఓ రోజు పెళ్ళైన కొత్తలో మామయ్యకి డిన్నర్ పెట్టేసే వాళ్ళం మామయ్య పడుకునే వాళ్ళం షో బుక్ చేసా సినిమా అయిపోయాక అటు ఇటుగా అయింది అనుకో 10:00 షో అంటే అయిపోయేసరికి ఏ టైం అయింది 2 అయిద్దాను 2 చివరి భరణికి స్కూల్ తల్లి రావట్లేదా వస్తుంది పడుకుంటది కదా ఎట్లా ఇది పిల్ల పిచ్చాచి సరే ఓ పని చేద్దామా అటు ఇటు తిరిగేసి 4 AM బిర్యానీ కూడా తింటావా పిచ్చి పిచ్చి చెయ్యవు మార్నింగ్ వచ్చి దాన్ని స్నానం చేయించు స్కూల్ వెళ్ళి పడుకుంటుంది ముఖం చూడు వెళ్దామా వద్దా నువ్వు చెప్పు మా పసి బిడ్డ నువ్వు తాత దగ్గర పడుకుంటావా మేము వెళ్ళవా పాప మామయ్య రా అడిగేవా డాడీకి మన సినిమా అనగానే లోపలికి వెళ్ళిపోయాడు అంతే సౌండ్ చేయడు సినిమా అంటే ఉంది మామయ్యకి తెలియదు కదా మెల్లి కెమెరా ఆన్ చేసి సినిమా టికెట్ బుక్ చేసాం రండి అర్థం ఏం చేస్తారా చూద్దాం డాడీ 3:30 మధ్యలో బిర్యానీ అమ్ముతారు వెళ్దామా బాగుంది వాడు మటన్ ముక్కలు లేత వేసినట్టు డాడీ అది లేత ఏమిటి మీరు తినండి లేత తినండి ముందు తినండి ఏమంటండి హ్యాపీ తినండి అస్సలు కాదు ఇప్పుడు పులిహోరే నైట్ బిర్యానీ నేను ప్రాంక్ చేస్తే చాలా స్పెషల్ గా ఉంటది ఇట్లా చేయను చెప్పేదినమ్మా అగో మీ వెనక కనబడుతుంది ఇగో పావుదొక్క 8 అయింది 10:30 ఉంది రెడ్ షో నేను చెప్పేది బాగా ఉండు నువ్వు ఇట్లా చీర్ల కూర్చొని నీ చీర్లో నా చీర్లో కాళ్ళు పెట్టుకో సినిమా చూడు అంత పొడుగు కాళ్ళు లేవు దానికి నువ్వే వచ్చి దాని చీర్లో కాళ్ళు పెట్టుకో ఇట్లా అవును ఇంద్ర గారిని ఇట్లా అది తాతది చూసి కాదు అది అరే నీకు నువ్వు తినే నేను అన్నది అడుగు నిజమా కాదు అడుగు డాడీని నిజంగా ఉందా చెప్పు నిజంగానే టికెట్లు తీసుకున్నా నువ్వు ఒకసారి నాకు టికెట్లు చూపిరా టికెట్లు ఇప్పుడు చూపిస్తావు నేను ఆల్రెడీ చాలా టైర్డ్ ఉన్నాయి వాళ్ళ బయటికి అంత వెళ్ళొచ్చి టైర్డ్ సర్ఫ్ ఎక్సెల్ ఏరియల్ ఏది ఉన్నా పర్లే శక్తి కోసం తీసుకురా శక్తి కోసం బాగుంది శివ సమంత కోసం తెలుసా కృష్ణ వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళా నా అజిత్ అనే ఫ్రెండ్స్ తో ఒకసారి వెళ్ళా సరే సమంత కోసం ఎన్నిసార్లు సినిమా చూసావు నా కోసం సీరియల్ ఎన్నిసార్లు చూసావు చెప్పు ఒక ఎపిసోడ్ చెప్పు ప్రోమో 3-4 సార్లు చూసావు ఒక్క ప్రోమోలోనే బాగుంటుంది అది
మూవీ మధ్యలో బ్రేక్స్ లేసిన తప్పక వేస్తాడు కాబట్టి ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది సమంత కోసం అంటే సినిమాకి థియేటర్కి వెళ్ళాలి నేను ఇంట్లోనే ఉంటాను అది కదా మమ్మీ ఒక్క మాటతోని పైకి వెళ్ళి పడుకుంటా అవని డ్రెస్కి జేబులు లేవు కదా ఓకే ఇది నేను నిజంగానే బ్లాగర్ని నమ్ముతున్నాను శివ నిజంగానే టికెట్స్ బుక్ చేశాడని నమ్ముతున్నాను ఓకే ఇప్పుడు అయితే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అక్కడ సినిమా కాకుండా వేరే ఏమైనా చేశారంటే ఇవాళ శివకి మాత్రం ఉంటుంది అది ఎవరు తీస్తారు సరే అయితే ఇప్పుడు నిజంగా టికెట్లు బుక్ చేస్తాను అండ్ yes నేనైతే రెడీ అయిపోయాను సో శివ డ్రెస్ దొబ్బేసి నైట్ కాబట్టి హూడీ వేసుకున్నాను సో ఏంటంటే ఇప్పుడు శివ నిజంగానే సినిమాకి తీసుకెళ్తున్నాడా లేదంటే ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేశాడా అన్నదైతే తెలియట్లేదు అంటే శివ దగ్గర చాలా టాలెంట్ ఉంది లేండి మనకి చాలా ఈజీగా మోసపోవచ్చు సో అందుకే ఆలోచిస్తున్నాను కానీ ఇంకొక ధైర్యం ఏమందంటే లైక్ అత్తయ్యని కూడా రమ్మంటున్నారు అండ్ అత్తయ్య కూడా మాతో వస్తున్నారు కాబట్టి సో ఇదైతే ప్రాంక్ కాదని అర్థం అవుతుంది ఆల్రెడీ టైమ్ 8 అవుతుంది ఆల్మోస్ట్ 8 సో 10 o'clock షో అన్నాడు కాకపోతే మేము థియేటర్ వరకు వెళ్ళాలి అండ్ నేను హర్నీని కూడా రెడీ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఎక్కువ రెడీ అవ్వలేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని లైట్గా లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ న్యూ లిప్స్టిక్ షేడ్ సో ఇప్పుడు శివ ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయ్యాక ఇంకా బయలుదేరుతాం రెడీయా వీళ్ళు ఏం చేస్తున్నా చూద్దాం రెడీయా ప్రాంక్ ఇంకా అన్నావు అట్లా రెడీ అయ్యావు మంచిగా ఏమన్నావు ప్రాంక్ ఆగి ఇంకా అన్నావు మంచిగా ఎక్కడ రెడీ అయ్యాడు రా మొహం కడుక్కొని జస్ట్ ప్యాంట్ టీ-షర్ట్ వేసుకొచ్చు ఇక్కడ డౌటే టికెట్ చూపిలేదు నువ్వు శివ నీ బిడ్డ ఏం చేసింది అసలు నేను చీర తీసి కట్టుకున్నా దాన్ని దాన్ని తీపిచ్చేసింది నైట్ ఎవడన్నా సినిమాలకి కాజల్ లిప్స్టిక్ వేసుకున్నాను అంతే నమ్మకంతో నేను ధైర్యంగా రెడీ అయ్యి బయలుదేరాను నిజంగా థియేటర్ కి వచ్చి ఆగాము శివ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు చూడాలి పద ఏమో అత్తయ్య మీరున్నారు కాబట్టి కొంచెం నమ్మకం ఉంది కానీ టికెట్ చూపించట్లేదు మరి అరే నైట్ అని ఫుల్ బందోబస్తుగా వచ్చాం నాకే టికెట్ చూపించలేదే ఇంకా టికెట్ చూపించలేదు కాబట్టి నమ్మకం కుదరట్లేదు చూడాలి శివ పార్కింగ్ చేసి వచ్చే టైంలో మనం షాపింగ్ కూడా చేసేద్దాం అత్తయ్య అత్తయ్య బ్యాగ్ బాగుంది అత్తయ్య క్యూట్ ఉంది కదా ఎంత ఉంది 760 rupees ఉంది అక్కడ బాగున్నాయి అంటే కొంచెం బ్యాంక్ ఆఫ్ స్టఫ్ కరెక్ట్ చెప్పారు ఆ విషయం దానికి చెప్పండి ఒకసారి హరిని నాన్నమ్మ మీద చెప్తున్నారు ఒక్కసారి విను హలో మొన్నే హరిని ఇలాంటిది ప్యాక్ చేసి పైన పెట్టా ఇది ఒకటి లేదనుకుంటా ఐ గెస్ రెడ్ కూడా ఉంది ఇది లేదు ట్రై చేసి అయితే ఇంకేదో పెద్దది బాగుంది అంటున్నారు చూద్దాం ఇంత పెద్దదా ఓ మై గాడ్ ఒకసారి పట్టుకోండి
చూడడానికి అవి కొండలు ఇది అత్తే సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ పెట్టుకుంటే బాగుంది కదా చూసిన దానికంటే మొత్తం ఐస్ కవర్ ఇలాగా ఇది బాగుందా శివ అత్తే వేరే తీస్తున్నారు ఇంకొకటి ఏదో పెద్దది చూపించారు చూపి మ్యాజిక్ బ్యాగ్ మొన్న ఐకియాలో కొన్నాం అదే ఓపెన్ చేస్తున్నాడు ఏదో రెండు కొనుక్కొచ్చి అత్తే బ్యాగ్లో ఒకటి నా బ్యాగ్లో ఒకటే వేసాం శివ మ్యాక్స్ కూడా క్లోజ్ చేశారు మీకు మాల్ చూపించి తీసుకెళ్తాను అడో నో హరిణి సినిమా స్టార్ట్ అయ్యాక పడుకుంది యాక్చువల్లీ జనరల్ గా హరిణి అన్ని సినిమాలు ఎండ్ వరకు మామూలుగా చూస్తూనే ఉంటుంది కానీ ఇవాళ ఏంటంటే మార్నింగ్ నుంచి ఫుల్ ఆడుతూ ఉండింది సో నాకు 100% కాన్ఫిడెంట్ ఉండింది అది ఎల్లగానే పడుకుంటుంది అని చెప్పి ఇంట్లో పడుకోమంటే కూడా వచ్చింది అండ్ ఫైనల్లీ ఒక గొప్ప విషయం ఏం జరిగిందంటే మేము సినిమాకి వెళ్ళాం సినిమా చూసాం అన్నట్టు శివ సినిమాకి తీసుకెళ్లాడు కాకపోతే నాకైతే ఫుల్ ఆవలింతలు వస్తూనే ఉన్నాయి నిద్ర వస్తా ఉంది టైం ఎంత అయింది 1:30 ఐ గెస్ ఇందులో రివర్స్ లో కనిపిస్తూ ఉంటుంది నేను ఫ్రంట్ కెమెరా అట్లా తిప్పాను 1:30 అయింది బట్ సినిమా మాత్రం చాలా 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 బాగుంది అండ్ చాలా రోజుల తర్వాత మేము థియేటర్ కి వచ్చి ఒక మూవీ చూసినందుకు వి ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ లైక్ నిజంగానే ఒక మంచి మూవీ చూసి ఇంటికి వెళ్తున్నామన్న ఫీలింగ్ అయితే మాకుంది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది మనం లైక్ ఎక్స్ప్లెయిన్ చేయలేము దీని గురించి మనం మాట్లాడుకోలేము బట్ డెఫినెట్లీ మీరందరు కూడా థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి అర్థం అవుతుంది అండ్ పర్ఫెక్ట్ గా ఎక్కుతుంది అనమాట అండ్ ఇంట్లో చూస్తే ఆ ఫీల్ రాదేమో కదా త్యా ఏదో ఒక దానికోసం లేగడం ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతా చాలా టైం ఉంది కదా ఇది ఇంట్లో రావడానికి ఓటీటీలో యా సో లేట్ తీసుకెళ్తే తీసుకెళ్ళావు శివ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళావు థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా డౌటే ఆ డౌటే అంటే అటు ఇటు కాకుండా సడన్ గా ఇట్లా సడన్ ప్లాన్ కదా ఏంటిది గుర్క పడుతుందా చిన్న గుర్క సో ఫైనలీ ఇలా జరిగింది అనమాట మా మూవీ అన్ప్లాన్డ్ మూవీ అనమాట సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ సో దిస్ వాజ్ బిర్యానీ తింటానన్న 4 AM కి అత్తే ఇంకా చాలా టైం ఉంది నాకు ఎప్పుడే ఆవలింతలు వచ్చి నిద్ర వస్తుంది నాకు సంబంధం లేదు నేను వారిని ఇంటికి వెళ్ళిపోతాం అత్తే నార్మల్ గా అత్తే వెజిటేబుల్ పలావ్ కూడా తింటారు ముక్కలు బిర్యానీ
అత్తే వెజ్ బిర్యానీ తినడానికి నాలుగింటికి వెళ్ళాలి అత్తే మనం అవసరమా. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్. ఐ డోంట్ నో ఏం వేసాము ఏం వచ్చిందో ఈ బ్లాగ్ లో, బట్ ఏదో చేద్దాం అనుకుని ఏదో అయితే చేసాము. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్గా ఇప్పుడు హర్ని పడుకుంది కాబట్టి హర్ని బదులు నేను చెప్తున్నా, బెల్ మాత్రం మర్చిపోకండి. బెల్ క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని కూడా ఫస్ట్గా మీరే చూసేయచ్చు. సీ యూ సూన్ అగైన్, బై బై. ఎప్పుడు యాక్చువల్లీ అతే చేసి పంపిస్తారు పొడి పచ్చళ్ళు, సో ఈసారి మనం ఎక్కువ శ్రమ తీసుకోకుండా అదే వెయిట్లో వెరైటీ ఆఫ్ ఐటమ్స్ పంపించాలి. మనం ఇన్ని రకాలు ఇంట్లో చేయాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇలా ఆర్డర్ చేసి పంపిద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో బిఫోర్ దట్ హరిణి కోసం కూడా ఆర్డర్ చేశానని చెప్పాను కాబట్టి ఇప్పుడైతే అర్జెంటుగా తినేసి అలా ఆకలి వేస్తుంది. అలా వెళ్ళి ఇలా వస్తాను, వెయిట్ చేయండి. చాలా సో వేడి వేడి అన్నము నెయ్యి ప్లేట్ స్పూన్స్ తెచ్చేసి